నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. శ్రమల కొలిమిలో గుండా దేవుడు పంపించినప్పుడు ఆ పక్కనే కూర్చొని ఉంటాడు దేవుడు. హల్లెలూయా. వెండిని బంగారును అగ్నిలో వేసిన తర్వాత ఆ రిఫైనర్ ఎవరైతే ఉంటారో కంసాలి వాడు వెళ్ళిపోడంట. ఎందుకంటే అక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంకేదో పని చూసుకుందామని వెళ్తే వచ్చేసరికి ఆ మెటల్ అంతా లిక్విడ్ లాగా మారిపోయి పనికి రాకుండా తయారైపోద్దంట. ఎగ్జాక్ట్గా ఎంత టెంపరేచర్ వరకు ఆ మెటల్స్ను హీట్ చేయాలో ఆ ఆప్టిమం టెంపరేచర్ వరకు హీట్ చేసి ఆపేస్తాడు. దేవుడు కూడా నువ్వు తట్టుకోలేని శ్రమలు నీ జీవితంలో రానివ్వడు. ఒకవేళ తట్టుకోవడానికి నీకు శక్తి లేకపోతే తట్టుకోవడానికి తగిన శక్తి కూడా ఆయన ఇస్తాడు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఆయన నీతోనే ఉంటాడు. నేను అమూల్యమైన వ్యక్తిగా మార్చాలని, నీకంటే నమ్మదగిన దేవుడు ఎవరే అనే పాటను పాడుతూ దేవుని మహింపరుద్దాం. ఇడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, ఇడు వెనక
నీకే ఆశీర్వాదం పంపుతావయ్యా నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా హల్లెలూయా నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కయ్యా దేవుని చేతికి ఎంతగా మనల్ని అప్పగించుకుంటే అంతగా ఆయన మలుస్తాడు అంతగా ఆయన తన మహిమను మన ద్వారా ప్రకాశింపచేస్తాడు నా ఇష్టం అనే బ్రతికే మన బ్రతుకును ఆయన ఇష్టకరమైన ఆయన ప్రీతికరమైన బ్రతుకుగా ప్రయోజనకరమైన బ్రతుకుగా మారుస్తాడు కళ్ళు మూసుకొని దేవునికి మన జీవితాన్ని అప్పగిస్తూ ధ్యానపూర్వకంగా ఈ పాటను పాడు ప్రేమను
చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చిక్కు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము అనుక్షణము.